45 రోజుల పాటు ఆ చెరువులన్నీ తవ్వేశారు. ఆరవ కాంటూర్ ఏదైతే కరెక్ట్గా ఈ బుడమేరు వాటర్ విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి కొల్లేరులోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఆరో కాంటూర్ అంటారు. అంటే ఆరవ దారి అనమాట. అక్కడ 1, 2, 3, 4, 5 మార్గాల్లో ఇది అనమాట. 5, 6 కాంటూర్లు కీలకం. ఆ కాంటూర్ రూట్ లో కూడా, ఆ కాంటూర్ అంటే ఈ దారి అనమాట, వే, వాటర్ సముద్రంలోకి వెళ్ళే వే, దాన్ని కూడా మూసేశారు. ఇది అప్పట్లో ఆపరేషన్ కొల్లేరుకి ముందు నేను రాసిన కొన్ని వార్తల తర్వాతనే అప్పుడు వెలుగులోకి వచ్చింది. నేను అటు వెళ్ళినప్పుడు, కొయకలూరు వెళ్తున్నప్పుడు ఈ ఉప్పుటేరు నిండిపోయి ఆ అక్కడ ఉన్నటువంటి గుడివాడ నుంచి ఆ కైకలూరు వెళ్లే రూట్లో ఊళ్ళు మునిగిపోయినాయి. ఇదేంటి ఇట్లా ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను పడవేసుకుని ఆ ఊళ్ళల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పిన విషయాలు నేను హైలైట్ చేశాక సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇది కూడా యాడ్ చేశారు. అప్పుడు అప్పుడు వేగంగా దాన్ని ఆపరేట్ చేయమంది 45 రోజుల్లో వాటిని కూల్చడం జరిగింది. ఇప్పుడు బెజవాడలో స్టార్ హోటల్స్ నడుపుతున్న వాళ్ళు అక్కడ ఆ చెరువుల కబ్జాదారు. విజయవాడలో స్టార్ హోటల్స్, రైస్ మిల్స్ నడిపే వాళ్ళు, అలాగే విజయవాడ అంటే కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అపర కోటీశ్వరులు అక్కడ చేపల చెరువుల యజమానులు. ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1200 ఎకరాలు, 1500 ఎకరాలు ఉంటాయి. ఏడాదికి వీళ్ళకి ఒక్కొక్క కాపుకి 30,000 రూపాయలు చొప్పున డబ్బులు వస్తాయి వీళ్ళకి. వాటితో విజయవాడలోను పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు నడుపుతారు, అలాగే వ్యాపారాలు నడుపుతారు. దాన్ని కొట్టడం అనే అప్పట్లో